ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. హస్తం పార్టీ దెబ్బకి పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలకు పరాభవం తప్పలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం పాలకుర్తిలో ఓడిపోయారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచి ఓటమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్రావును కాంగ్రెస్ అభ్యర్థి అయిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన యశస్విని రెడ్డి ఏకంగా మంత్రిపైనే గెలిచి విజయాన్ని అందుకోవడం విశేషం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించి హైదరాబాద్లో చదువుకున్న యశస్విని రెడ్డి వివాహం అనంతరం అమెరికా వెళ్ళి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించి అనుకున్నది సాధించారు. అయితే ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చేసింది. ఝాన్సీకి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది. దీంతో అత్త బదులుగా యశస్విని రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై యశస్విని పోటీకి దిగడంతో ఆమె విజయం సాధిస్తారా అనే అనుమానాలు కలిగాయి. అంతేకాదు ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. ఈ మాదిరిగా ఉంటే యశస్విని రెడ్డి గెలుస్తారా అంటూ కొందరు నవ్వుకున్నారు. కానీ అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి ఎర్రబెల్లికి షాక్ ఇచ్చారు.